షలోం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అండ్ ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఇక్కడ పౌలు గారు చెప్తున్న అంశాలను పరిశీలనగా చూస్తే క్రీస్తులోనికి రాకమునుపు అనుసరించిన మానవ పారంపర్య ఆచారాలు, ధర్మశాస్త్ర నియమ నిబంధనలు మరియు క్రీస్తులోనికి వచ్చిన తరువాత విశ్వాసపు వెలుగులో జీవించుచున్న జీవితాల మధ్య తేడాలను చాలా స్పష్టంగా చెప్తున్నారు. మన స్వనీతి చేత, దాన ధర్మాల చేత మానవులు ఎప్పటికీ నీతిమంతులుగా తీర్చబడలేరు, కానీ క్రీస్తులో విశ్వాసముంచటము ద్వారా జీవించగలం, నిత్యము జీవించగలం. క్రీస్తుతో కూడా మన గత జీవితమును, దాని తాలూకు మరకలను, తప్పిదములను, అతిశయములను సిలువ వేసి తిరిగి క్రీస్తులో నూతన జీవితమును ప్రారంభించాలి. ఈ నూతన జీవితానికి పునాది విశ్వాసము, బలము విశ్వాసము, శక్తి విశ్వాసమే. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు పైన పూర్తి విశ్వాసముతో జీవనమును కొనసాగించటమే. ఇకను జీవించినది మనము కాదు, కానీ మన కొరకు రక్తమర్పించిన యేసయ్య కొరకు జీవించులాగున ఓ గొప్ప నిర్ణయం తీసుకుని మరలా మన జీవితాలను యేసయ్యలో పునరంకితం చేసుకుందాం. విశ్వాసమే శ్వాసగా జీవించే కృపను యేసయ్య మనకందరికీ అనుగ్రహించునుగాక. యేసయ్య నామంలో అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.